హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్. ఈరోజు మనం తణుకులో ఉన్న అతి పురాతనమైన చిన్న రామాలయాన్ని దర్శించుకుందాం. దర్శించుకున్న తర్వాత నా ఛానల్లో ఈరోజు పరవణం చిట్టుగార్లు. ఈరోజు సాటర్డే శనివారం వెంకటరమణమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ చిట్టుగార్లు పరవణం అనేది మా స్టైల్లో ఒకసారి మీకు చూపిందామన్న ఉద్దేశంతో ఆ వీడియోని కూడా షేర్ చేస్తున్నాం. ముందుగా ఈ దేవాలయాన్ని దర్శించుకుంటూ సంకల్ప బలం అన్న చిన్న పిట్టకథను ఒకటి చెప్పుకుందాం. ఒకరోజు సముద్రం ఒడ్డున చిన్ని తీతూ పిట్ట అనే పిట్ట సముద్రం ఒడ్డున చిన్న గొయ్య తీసుకుని గుడ్లు పెడుతుందంట. ఆ గుడ్లు పెట్టిన వెంటనే కెరటం వచ్చి ఆ గుడ్లను తీసుకెళ్ళిపోతుందంట. అలా డైలీ ఈ తీతూ పిట్ట గుడ్లు పెట్టడం, సముద్ర కెరటం రావడం, ఆ గుడ్లు తీసుకెళ్ళిపోవడం అలా డైలీ జరుగుతుండగా ఒకరోజు ఆ తీతూ పిట్ట తన గుడ్లని తీసుకెళ్ళిపోతున్న సముద్రాన్ని కప్పెట్టేయాలి అన్న ఉద్దేశంతో తన రెక్కల్ని సముద్రంలో తడుపుకుని ఒడ్డుకు వచ్చి ఇసుకలో మళ్ళీ తడుపుకుని ఆ ఇసుక పట్టుకెళ్ళి సముద్రంలో వేసేసిందంట. అలా వేస్తుంటే ఆ ఆడపిట్టకు తోడు మగపిట్ట, ఆ మగపిట్ట రెండు చేస్తుంటే ఇంకా మిగతా ఉన్న పిట్టలు కూడా చూసి ఆ విషయం ఏంటి అన్నది తెలియకుండానే మన జాతి పక్షి కష్టపడుతుందన్న ఉద్దేశంతో మిగతా పిట్టలన్నీ వచ్చి ఈజీ చేసిన రీతిగానే అన్నీ చేస్తూ కప్పెడేద్దాం సముద్రాన్ని అన్న ఆలోచనతో. ఈ సంగతి ఆ నోట ఈ నోట వైకుంఠంలో ఉన్న గరుక్ మంత్రుడికి తెలిసి గరుక్ మంత్రుడు కూడా తన ముందు సహాయం చేద్దామని పెద్ద పెద్ద కొండలు తీసుకెళ్ళి దాంట్లో వేయడం. విష్ణుమూర్తి వారికి ఏదో పని వచ్చి గరుక్ మంత్రుడు వాహనం కోసం చూస్తే గరుక్ మంత్రుడు లేనందువల్ల విషయం తెలుసుకుని విష్ణుమూర్తి సముద్ర పొట్టుకు వచ్చి ఏటని చెప్తే ఇది సంగతని గరుక్ మంత్రుడు చెప్పాడంట. అయితే ముందుగా సముద్రుని పిలిపించి విష్ణుమూర్తి, నువ్వు ఈ గుడ్లు పెట్టుకుంటే తీసుకెళ్ళిపోకు అని చెప్పాడంట. ఆ తర్వాత తూతూ పెట్టిన కూడా ఆ పెట్టను కూడా పిలిచి, కాదమ్మా ఎందుకు నువ్వు ఆ సముద్రం తీసుకెళ్ళిపోతుందని తెలిసినా సరే నువ్వు ఇక్కడే పెడుతున్నావు కాబట్టి నువ్వు ప్లేస్ మార్చుకుని ఇంకో దిక్కును పెట్టుకో అలాగని వాటికి వీటికి సంధి చేశారంట. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన నీతి ఎంతంటే సంకల్పం, సంకల్ప బలం ఉంటే పైన గరుక్ మంత్రిని కూడా కిందకు దింపింది తీతూ పెట్టి పెట్ట. అలాగే మా ఈ ఛానల్లో చిన్న ప్రయత్నం చేశాం మేము, ఆ ప్రయత్నం మీరందరూ మాకు సహకరించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మా ఈ సంకల్పానికి మీరు కూడా తగినంత ప్రోత్సాహాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను. ముందుగా పరవణం చేయడం చూద్దాం. మనం నేను 1/2 కేజీ పాలు తీసుకున్నాను. 1/2 కేజీ బియ్యం, 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ వాటర్. ముందుగా రైస్ చేసుకున్న తర్వాత పరవణం కింద తయారు చేస్తారు అది, ఆ పద్ధతి కాకుండా ఇది మా పాత పద్ధతి. ఈ పద్ధతి ఏంటంటే పాలు మరిగిన తర్వాత మనం బియ్యం వేసి అది పరవణం. రైస్ పాలలో ఉడికితే వచ్చిన టేస్టు మనం రైస్ ఉడికించి అందులో పాలు పోస్తే రాదు. అలా పాత పద్ధతిలో మేము ఈ పరవణాన్ని మీకు చేర్చి చూపిస్తున్నాం. పాలు పైకి వచ్చినప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకుని నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, పాలు పొంగేటప్పుడు వాటిని ఆ పాలల్లో వేసి రైస్ ఉడికించుకోవాలి. అప్పుడే మనకి అసలైన పరవణం రెడీ అవుతుంది.
ఈ పరవాన చిట్టుగార్లు అనేది ఎవరు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా వండుకుంటారు. అర కేజీ బియ్యానికి నేను 1/4 కేజీ పంచదార, 1/4 కేజీ బెల్లం వేసి పాకం తయారు చేసుకుని అప్పుడు ఉడకబెట్టి ఆ రైస్లో వేసామన్నమాట. బెల్లం ఇప్పుడు ఈ రోజుల్లో బెల్లంలా వేసేస్తుంటే పాలు ఇరిగిపోతున్నాయి, అందుకని పాకం తయారు చేసుకుని ఉడికిన రైస్లో వేసుకుంటే పరవన్నం బాగుంటుంది. చిట్టుగారులకి 1 గ్లాసు మినపప్పు గ్రైండ్ చేసుకుని మరీ మెత్తగా రుబ్బుకుంటే వడలు టైప్లో వస్తాయి. మనం చేసుకునేవి చిట్టుగారులు అనేవి కొంచెం మురుగుగా ఉండాలి. మురుగుగా ఉన్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మురుగుగా ఉన్న పిండిని మనం చిట్టుగారులు తయారు చేసుకుని నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. ఈ తయారు చేయడం అనేది చేతితో తయారు చేసుకోవచ్చు. అరిటాకు, క్లాత్, పేపర్ ఎవరికి వీలైన అట్టు వాళ్ళు. నాకైతే చేతి మీద అలవాటు గురించి చేతితో చేసి మీకు చూపిస్తున్నాను. చూసారా మంచి గోల్డ్ కలర్ వచ్చాయి. బాగా ఎర్రగా వేయించుకోవాలి. ముందుగా నేను చెప్పిన కథలో లోపం ఉంటే క్షమించాలి. సెకండ్ కోటేశ్వరరావు గారు చెప్పిన కథను ఎప్పుడో విని ఈరోజు సందర్భానుసారం చెప్పడం జరిగింది. తప్పులుంటే క్షమించండి. మా ఛానల్ మాత్రం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా పల్లెటూరు స్టైల్లో పరవన్నం గారెలు. పరవన్నం దించేసుకున్న తర్వాత యాలకుల పొడి, కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. నెయ్యి, మనం నైవేద్యానికి దేవుడికి పెట్టేటప్పుడు నెయ్యి వేసి నైవేద్యం పెడతాం కదా, అలాగే కొద్దిగా నెయ్యి వేసి ఆ పరవన్నంలో మనం కలుపుకున్నామంటే పరవన్నం టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని